నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్టార్టప్ మోటివేషనల్ స్పీకర్ రవిశంకర్ గారు. నమస్తే అండి. నమస్తే జాహ్నవి. రవి గారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఆన్లైన్ స్కామ్స్. అసలు మనకే తెలియకుండా మన మొబైల్ మన అకౌంట్ నుంచి మనీ అలా వెళ్ళిపోతున్నాయి. సో చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఈ స్కామ్స్ ఎందుకు అవుతాయి? ఈ స్కామ్స్ నుంచి అవాయిడ్ చేయాలంటే అసలు మనం ఏం చేయాలి? మనం మన అకౌంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఓకే, సో దీని గురించి మీకు లేటెస్ట్ స్కామ్స్ ఏవైతే అవుతున్నాయో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ స్కామ్ అంటే ఇది నేను కూడా ఆల్మోస్ట్ అంటే నా స్టోరీయే చెప్తాను. మీ స్టోరీ? నా స్టోరీయే చెప్తా. నేను మా అబ్బాయి ఈ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని అమ్మి మేము కొత్త ఫోన్ అంటే పిల్లలకి ఉంటుంది కదా లేటెస్ట్ ఫోన్ వచ్చింది లేటెస్ట్ అది తీసుకుందాం ఇది అంటే ఇది మేము ఓఎల్ఎక్స్లో పెట్టాం. ఓకే ఓకే, ఇది స్కామ్ నెంబర్ వన్ నేను చెప్తుంది, ట్రూ స్టోరీ. సో ఓఎల్ఎక్స్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ ఫోన్ అమ్మదాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100,000 రూపాయలకి నేను అమ్మదాం అనుకున్నాను. దీన్ని 125కి నేను ఎంత తీసుకున్నా 100,000కి నేను అమ్ముదాం అని పెట్టాను. సో ఇమీడియట్గా మీకు ఆఫర్ వస్తుంది అనమాట వెంటనే. ఓకే, 99,000 అయితే మనం ఓకే అని. క్లైంట్ టైప్లో మాకు యూజర్ ఇన్ 99,000 కంటే మీకు వస్తుందని మనం ఎంత టెంప్ట్ అయిపోతాం. ఓకే, 1,000 రూపాయలు తగ్గింది మరి పెద్ద బేరం ఆడలేదు, 80,000 70,000 50,000కి అడగలేదు అనేసి నేను కూడా ఓకే ఓకే అయ్యేది. సో నాకు అప్పుడు డౌట్ వచ్చి నేను అడిగాను అనమాట, ఓకే ఇది జెన్యున్ డీలా ఇది అని. మనం అడుగుతాం కదా జనరల్గా, అంటే ఆర్ యూ సీరియస్, మీరు సీరియస్గా ఉన్నారా లేదు, మీ సీరియస్ సార్ ఇది అని, మీ నంబర్ మీ పేటిఎం నంబర్ ఇది ఇవ్వండి, మీకు కావాల్సి నేను 1 రూపీ పంపించి నేను చూపిస్తాను. సో 1 రూపీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, నాకు 1 రూపీ ట్రాన్స్ఫర్ వచ్చింది. ఓకే, ఆ అకౌంట్ నుంచి. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, సార్ నేను అక్కడ ఉండను, మా బ్రదర్ వచ్చి పేమెంట్ నేను చేస్తాను, కానీ మా బ్రదర్ నేను ఇది గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, మా బ్రదర్ వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకోండి. ఓకే, బాగుంది. ఓకే, నేను కూడా ఓకే కన్విన్స్ అయిపోయాను అనమాట మా బ్రదర్ వచ్చి తీసుకుంటాననేసి. సో దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, సార్ మీది ఎవరికి ఇవ్వట్లేదు కదా, ఇది మా బ్రదర్ అంత దూరం నుంచి వస్తున్నాడు మీ గురించి, మీది ఇల్లు చాలా దూరం, మీ అడ్రస్ చెప్పండి, తను అశోక్ నగర్ నుంచి వస్తాడు అనేసి. అశోక్ నగర్ అంటే మన హైదరాబాద్లో అశోక్ నగర్ ఉంది కదా, సరే వస్తున్నాడు దూరం నుంచి వస్తున్నాడు కదా అని నేను కూడా కన్విన్స్ అయిపోయాను. తర్వాత ఓకే మా బ్రదర్ బయలుదేరుతున్నారండి, ఓకే నేను మీకు అమౌంట్ పంపిస్తాను, ఒక డిపాజిట్ అమౌంట్, ఓకే మీకు ఒక 30,000 నేను పంపిస్తాను. మా బ్రదర్ వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చిన తర్వాత తను నాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ నేను పంపించేస్తాను. ఓకే, 100,000 రూపాయల్లో మిగతా అమౌంట్ నేను పంపించేస్తాను 99,000లో. సో ఓకే అన్న, వెంటనే నాకు మెసేజ్ వచ్చింది గూగుల్ పేలో, 30,000 వచ్చింది. వచ్చింది అమౌంట్ వచ్చిందా? మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది పే. ఓకే ఓకే, సో నేను ఆ పే అన్నది నేను కొట్టి ఉంటే నా అకౌంట్లోంచి 30,000 వెళ్ళిపోయింది. ఓకే, మనం ఆ అమౌంట్ వస్తున్న ఈ దీంట్లో ఉంటుంది అంటే ఈ స్టోరీ దాంట్లో ఎంత దిగిపోయామంటే మేము కూడా, నేను మా అబ్బాయి ఓకే వస్తున్నాడు, ఫోన్ కూడా మంచి నీట్గా కవర్ అంతా కూడా నీట్ చేసుకొని వాళ్ళు వస్తున్నారన్న దాంట్లో ప్రిపేర్ అయిపోయాం. ఓకే, 1 రూపీ కూడా పంపించాడు అంటే జెన్యున్ కస్టమర్, వాళ్ళ ఫోన్ నంబర్ ఉంది, గూగుల్ పే ఉంది, గుడ్, అమౌంట్ కూడా అడ్వాన్స్ ఇస్తానంటున్నాడు, తను 1 గంటలో వస్తానన్నాడు, 30,000 అడ్వాన్స్ కూడా ఇస్తున్నాడు, మంచి క్లయింట్, చాలా బాగా మాట్లాడాడు అనమాట. తర్వాత మెసేజ్ వచ్చింది క్లియర్గా చదివితే, ఓకే పే ఆర్ డిక్లైన్ అని వచ్చింది. నేను పే అంటే జనరల్గా ఏంటంటే మనకి అమౌంట్ వచ్చినప్పుడు ఏం అడగదు, అది అమౌంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అది ఏంటంటే మనకి గూగుల్ పేలో ఒక ఆప్షన్ ఉంటుంది అంటే రిక్వెస్ట్, అంటే నేను జహ్నవికి నేను 100 రూపాయలు ఇవ్వంటే నేను జహ్నవిని 100 రూపాయలు రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, మీరేం చేయొచ్చు, పే అయినా డిక్లైన్ అయినా చేయొచ్చు. ఓకే, రవి గారికి నేను పే చేయాలంటే పే అని కొడతారు, అమౌంట్ మీ దాంట్లోంచి కట్ అయిపోతుంది. డిక్లైన్ అంటే నేను అసలు ఆ 100 రూపాయల గురించి రవి గారు నేనుతో ఏం మాట్లాడలేదు, డిక్లైన్. కానీ ఇక్కడ ఏంటి, మనం 30,000 గురించి మాట్లాడాం కాబట్టి మనం డిక్లైన్ బదులు పే కొట్టేస్తాం. ఎస్, ఎందుకంటే అది ఆ టైంలో మనకి మనం అంతా ప్రిపేర్ అయిపోయాం కదా, అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రిపేర్ అయిపోయాం కదా, అది వచ్చాయి అనుకుంటాం. ఆ 30,000 నేను పే కొట్టేసి ఉంటే నా 30,000 పాకెట్లోంచి వెళ్ళిపోయాయి నా అకౌంట్లోంచి. ఎవరు అక్కడ రావట్లేదు ఫోన్ తీసుకోవడానికి, ఇతను కూడా ఇక్కడ ఉండడు. ఓకే, రూపాయి ఇచ్చి రూపాయి తను ఇన్వెస్ట్ చేసి నా అకౌంట్లోంచి 30,000 తీసుకో. ఇదంతా జరిగింది ఓఎల్ఎక్స్ నుంచి. ఇదంతా జరిగింది ఓఎల్ఎక్స్లో. సో అసలు సో ఇలాగ ఫోన్ ఒక ఎగ్జాంపుల్, ఇలా ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా వాళ్ళు ఏంటంటే 1 రూపాయి ఇన్వెస్ట్ చేసి మీకు ఒక స్టోరీ నమ్మకం, ఎవరో ఒకరు వస్తారు తీసుకెళ్తారు, నేనే వస్తున్నాను, అశోక్ నగర్ కూడా తనకు తెలియదు, ప్రతి సిటీ
ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో అశోక్ నగర్ ఉంది, గాంధీనగర్ ఉంది. సో అశోక్ నగర్ అంటే మనం ఈ సిటీలో అశోక్ నగర్, ప్రతి ఏరియాలోనూ మనకి అశోక్ నగర్, గాంధీనగర్, అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏంటంటే ఆ స్టోరీని మనం చుట్టూ క్రియేట్ చేసి అమౌంట్ లాగేస్తాం. ఇప్పుడు ఆ 30,000 వెళ్ళిన తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం లాభం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడెక్కడ ఉండరు, ఇది వేరే సిటీలో వాటిలో ఉంటారు, మనం పోలీస్ కంప్లైంట్ తిరగలేము, ఏం లేదు. ఒక్కసారి అకౌంట్లోకి వెళ్ళినా సైబర్ క్రైమ్కి, బ్యాంక్కి, దేనికి ఇచ్చేసుకున్నా కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే మనమే కమాండ్ ఇచ్చాం పే అని, మనమే కస్టమర్కి పంపించాం. సో ఇప్పుడు అంటే చాలా బ్రాండెడ్ కంపెనీస్ లైక్ ఓఎల్ఎక్స్ ఇవన్నీ కూడా చాలా జెన్యున్ అని నమ్మి మనం యూస్ చేస్తుంటాం. ఓఎల్ఎక్స్ జెన్యున్, మనం వాడే వాళ్ళం అది మిస్యూజ్ చేసుకుంటున్నారు, వస్తువులు మిస్యూజ్ చేసుకుంటున్నారు. కంపెనీ నుంచి మనకి ఏం హెల్ప్ రాదంటారా, అంటే కంపెనీకి తెలియదు అంటారా? అది మనం డబ్బులు పోయిన తర్వాత ఇంకా రిపోర్ట్ చేస్తే అతను బ్లాక్ చేస్తారు, వాళ్ళు వేరే ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అది. సో ఇలాగా ఒక యూట్యూబర్ ఒక వీడియో కూడా, అంటే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఇది చేశాడు, రికార్డ్ చేశాడు. అతను అట్లా క్లియర్గా చెప్తున్నాడు, ఎవరైతే అమౌంట్ ఇట్లాగా స్కామ్ చేస్తున్న అతను అంటున్నారు, భయ్యా నేను రోజుకు నేను 5 లక్షలు సంపాదిస్తాను, నేను ఇలా స్కామ్ చేసి ఏ జాబ్ నాకు ఇట్లా 5 లక్షలు ఇస్తుంది, ఒకడు 10,000 పోగొట్టుకుంటాడు, ఒక 20,000 స్కామ్ తోటి ఇంటర్వ్యూ. బాబు నాకు తెలిసిపోయింది నువ్వు స్కామర్ అనేసి, అంటే ఈ లార్జ్ స్టోరీయే తనతో రిపీట్ అయినప్పుడు తన ఫోన్ కాన్వర్సేషన్ రికార్డ్ చేసుకున్నాడు, అది యూట్యూబ్లో కూడా పెట్టాడు అనమాట. సో క్లియర్గా అడుగుతుంటే వాళ్ళది 5 లక్షలు సంపాదిస్తున్నారు రోజుకి, అంతే మీ ఆశతో మనం, అంటే ఇప్పుడు నాది కూడా ఆశ కదా, నాది కూడా దురాశ, ఓకే మంచి ఆఫర్ వచ్చింది ఇచ్చేస్తున్నాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు, దాని తర్వాత నాలో ఫోన్లో ఉన్న లోపాలు ఏమి చెప్పాం కదా మనం అమ్ముతున్నప్పుడు, నా ఫోన్ పడింది, చిన్న స్క్రాచ్ ఉంది, ఇలాంటివన్నీ చెప్పాం, అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తాం. సో మన అతి ఆశని వాళ్ళు ఇచ్చేసి క్యాష్ చేసుకొని ఓ రూపాయి ఇన్వెస్ట్ చేసి 30,000-40,000 మన బ్యాంక్ నుంచి లాగేసుకుంటారు. ఇన్ కేస్ అంత అమౌంట్ మీ అకౌంట్లో లేకపోతే మీరు బతికిపోతారు, అదర్వైజ్ ఆ అమౌంట్ అన్నది 10,000-5,000 ఏదైతే ఏదో ప్రోడక్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి అకౌంట్ నుంచి మనమే ఇచ్చేసుకుంటాం. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి, అంటే అసలు ఈ మోసాల నుంచి అవాయిడ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఎవరైనా వచ్చి కొంటున్నారంటే ఉత్తి ఫిజికల్గా ఫస్ట్ ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకోమనండి. ఏమైనా సెకండ్ హ్యాండ్ ఏమైనా అమ్ముతున్నారంటే తెలిసిన వాళ్ళకి అమ్మండి, ఆన్లైన్ అమ్మండి, దీనివల్ల ఆన్లైన్లో అమ్మడం చేయటం కానీ ఇలాంటి దగ్గర పేమెంట్స్ దగ్గర దగ్గర జాగ్రత్త. ఆ పే అన్న బటన్ అంటే యాక్సెప్ట్ అనుకుంటాం మనం, ఏంటంటే అది 30,000 చెప్పడం కూడా ఫోన్లో అలాగే చెప్తాడు అనమాట, సార్ ఇట్లా 30,000 వస్తుంది యాక్సెప్ట్ కొట్టండి అని. మనం యాక్సెప్ట్ కనిపిస్తుంది మనకి, పే డిక్లైన్ అని కనిపిస్తుంది, ఓ పే యాక్సెప్ట్ అనుకొని ఆ స్ప్లిట్ సెకండ్లో మనం పే నొక్కిస్తాం. ఇది జాగ్రత్తగా ఉండండి, అంటే హడావుడిగా ఏమి చేయదు, ఏమైనా మెసేజ్ వచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా చదవండి, మనం బ్యాంక్ మెసేజ్లు కూడా సరిగ్గా చదవం. సో ఇది ప్రాపర్గా చదివితే ఇలాంటి స్కామ్స్ మన అకౌంట్లోంచి మనమే డబ్బులు ఇచ్చినట్టు అవ్వకుండా, నాతో అయింది ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ట్రూ స్టోరీ, సో ఇలాగ అవ్వకుండా మీతోటి సో ముందే జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. సూపర్ సార్, రియల్గా రియల్ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా షేర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే గాంధీ, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నిజంగా మనకు తెలియకుండానే ఆన్లైన్ త్రూ మనం చాలా మోసాలకి గురవుతున్నాం కదా ఈ మధ్య కాలంలో, మనకు తెలియకుండానే అమౌంట్ మన అకౌంట్ నుంచి అలా డిడెక్ట్ అయిపోతుంది. సో దానికి ఖచ్చితంగా మనమే రీజన్ అవుతాం, మనకి అమౌంట్ వచ్చిందన్న అనుకుని మనం పే అన్నది ప్రెస్ చేస్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది. సో మనకు తెలియకుండా ఏది జరగదు, మనకి తెలియదు బట్ దాని వెనక ప్రమేయం ఖచ్చితంగా మనది ఉంటుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్, ఇలాంటి మోసాలు ఎవరు ఇలాంటి మోసాలకి అంటే పాల్పడే వాళ్ళు చాలామంది ఉంటారు, మనం మోసపోకుండా జాగ్రత్త పడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మనలోనే ఉంటుంది, కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, మరి బ్యూటిఫుల్ వీడియోతో, మరి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్తే.